న్యూఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీలో విద్యార్థి మిస్సింగ్తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసిన శనివారం నాడే అహ్మద్ అదృశ్యమయ్యాడు. దాదాపు 5 రోజులవుతున్నా కుమారుడి జాడ తెలియక నజీబ్ తల్లి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులపై ఏబీవీపీ దాడులు జరగడం విద్యార్థి అదృశ్యం కావడంతో జేఎన్యూ విద్యార్థి సంఘం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించి వీసీ జగదీష్ కుమార్ని ఇతర అధికారులను గిరాబ్ చేశారు. సిగ్గుచేటు, మురదాబాద్ అంటూ 200 మంది విద్యార్థులు నినదించారు.